సెట్ ఎక్కడానికి అన్ని రెడీ అయినాయి ఆయుధాలన్నీ. ఇక గౌర్ సాబ్ వచ్చాడు, ఇక్కడ మా బామ్మది ఆటో తీస్తాను మమ్మల్ని అందరిని తీసుకోవటానికి. కొత్త వీడియో చేస్తాను మేము, ఆటో కదిలింది వెళ్తాను. ఆ పిల్లలేరు పిల్లలు రాలి వేస్ట్ అయిందా? అయ్యో ఆమె నెత్తి మీద ఎత్తేసావు. పాపం కష్టపడి ఎక్కిండు అవన్నీ తీసిండు. తింటాను మేడం కొంచెం అన్నం. ఏ ఇద్దరు పిల్లలు తినడం అయిపోయింది. అయిందా? చాలా సంవత్సరాలు అవుతుందండి ఏరియాలు తిరిగి. ఒక డ్రెస్ కోసం తిరుగుతానా? కొంచెం మంచిగా అనిపిస్తాను అంటే పది రోజులు గుర్తొస్తానే నాకు. అపార్ట్మెంట్ నుంచి ఇట్లా వాడాడు గణపతి కాంప్లెక్స్ వస్తుంది ఆ గదిలో కిరాయి ఉన్నా. ఇట్లా వాడబోయేటండి రోజు పొద్దున ఐదుకి డబ్బా డబ్బా స్నానం చేసి చలి పెట్టా కూడా స్నానం చేసి పోతాండి. డ్రెస్సులు ఉంటాయి కదా చైనా బజార్, దాంట్లో అన్ని దొరుకుతాయి. అమ్మ ఈ రోడ్ల మీద ఇట్లా వీడియో తీసి యూట్యూబ్ లో పెడితేనే వస్తారు అనుకోండి. మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది అండి. బాగా నేను కష్టపడ్డ రోజులు ఈ రోడ్ల మీద ఇట్లా తిరగడం. అమ్మ వచ్చింది, అమ్మ అక్కడ రూమ్లు ఉన్నది, నేను అక్కడ మొత్తం తిరుగుతాను ఈ రోడ్ల మీద. ఇదంతా కర్రీస్ అమ్ముతారు అంటే అప్పుడు 10 రూపాయలు పెట్టి అన్నం తెచ్చుకొని 5 రూపాయలు పెట్టి కర్రీస్ కొనుక్కొని తినేటండి అక్కడ ఆ షాప్లో. ఆ బుగ్గలు వెళుతానే ఆ షాప్లో ఇక్కడ ఇక్కడ కొనుక్కొని తింటాను రైస్. వీళ్ళు ఇంకా ఇంకిట్లో వచ్చారు. ఇంకా జనాలు బాగుంటుంది, వీళ్ళ గిరాకీ బాగుంటుంది ఇక్కడ. ఇది ఎక్కడంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే యూసఫ్ కూడా నల్లపోసమ్మ టెంపుల్ గల్లీ అంటారు. రేపు పొద్దున షూటింగ్కి వెళ్తారు అందరూ పొద్దున 5:00 ఆ చూపిస్తాను నాకు. రేపు పొద్దున షూటింగ్ అంటే కొంచెం మధ్యాహ్నం నుంచి షూటింగ్ ఉందట చూపిస్తా అప్పుడు. నేను ఉన్నప్పుడైతే ఈ మెట్రో లేదు. వేసినాం 5:00 ఇక మొత్తం అన్ని షూటింగ్ దాన్ని ఇక్కడి అక్కడ రాకున్నాయి. ఇవన్నో పాలిస్ అవే వ్యాన్లు బస్సులు అన్ని షూటింగ్కి రెడీ ఉన్నాయి. షూటింగ్ ప్రొడక్షన్ వ్యాన్ ప్రొడక్షన్ అంటే ఫుడ్ తీసుకుపోతారు టిఫిన్లు అన్నం అని. ఇదంతా ఇంద్రానగరం. ఇది మంగా టిఫిన్ సెంటర్, ఇక్కడ ఉంది మంగా టిఫిన్ సెంటర్. ఇది జూనియర్ ఆర్టిస్ట్ బస్, జూనియర్ ఆర్టిస్ట్ తీసుకుపోతారు. ఇక్కడనే ఉండేటాను ఎక్కువ నేను అంటే పొద్దున్నే ఇక్కడికి వచ్చేటోళ్ళం షూటింగ్ కావాలని. మంగా టిఫిన్ సెంటర్ అంటారు ఇక్కడ కృష్ణానగర్. ఇక మంగా టిఫిన్ సెంటర్ అదే పాలిస్లో. ఇప్పుడు మేము గ్రీన్ బాబాస్ దగ్గరికి పోతున్నాం, అక్కడ బస్ అక్కడ ఆపిండాట. ఇందిరానగర్ గడ్డ నుంచి గ్రీన్ బాబాస్కి పోతాను. ఇక ఎన్నో రోజులు కష్టపడ్డ విషయం మా అమ్మకి తెలియదు పాపం. అన్ఎక్స్పెక్టెడ్గా మా అమ్మ కూడా యాక్టర్ అయింది. బస్సులు ఇవన్నీ షూటింగ్ బస్సులే, షూటింగ్ సంబంధించి మన అక్కడ ఆగింది. ఆర్టిస్ట్ బస్ రెయిన్బో అందరి కోసం పెట్టేది సపరేట్. కొద్ది పొద్దుగాలే అన్ని బండ్లు షూటింగ్ పోతాయి. ఇట్లా వ్యాన్ ఇది సెట్ వర్క్ వ్యాన్. ఇట్లా ఈ సెట్ వర్క్ వ్యాన్ లలో నేను కూడా షూటింగ్ పోయేటండి ఇట్లా. షూటింగ్ అయిపోద్ది వచ్చి అలా మరి రేపు ఉంటుంది వచ్చి. షూటింగ్ అయితే ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తాను హైదరాబాద్ నుంచి. ట్రాఫిక్ మాత్రం ఫుల్ ఘోరంగా ఉండే, మాకు 1-2 గంటల దాకా ట్రాఫిక్ నే టైం అయింది అక్కడ. రాజకీయంతో వచ్చిన రౌడీయిజంతో వచ్చిన ఓటు కోసం ఎరుపు రంగు మూసుకుని పోతే
ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మ వదలట్టు సినిమా చేస్తుంది. ఇక సినిమా షూటింగ్ జరిగేటప్పుడు వాళ్ళే రూమ్ ఇస్తారు, వాళ్ళే ఫుడ్, వాళ్ళే బస్ ఛార్జీలు అన్ని ఇస్తారు. ఈ రూమ్ లో ఛత్రపతి సినిమా తనది రాత్రి బాగా అయింది షూటింగ్ వచ్చేసరికి, తెల్లారి పోదామని ఈ రాత్రి రూమ్ లో అనుకున్నాం. ఇంటికి ఇక ఆదివారం కూడా షూటింగ్ ఉంది, బస్సులు వచ్చినాయి. షూటింగ్ మొత్తం ఇక్కడ లైన్ పెట్టి అక్కడ రాకున్నాయి. అది ఇంద్రనగర్ గడ్డ అన్నపూర్ణ స్టూడియో అటుంటది. షూటింగ్కి వెళ్తారు అందరు, జూనియర్ ఆర్టిస్ట్ బస్ అది, అలా ఎక్కిపోతారు. వేసుకున్నాం ఫ్రెండ్స్. అగో వావ్, రైస్ మొత్తం మీదికి లేచినాయి ఎదురు. వాట్ ఇస్ దిస్? నారు నారు మాడినట్టున్నాయి, మీదికి లేచినాయి. ఇలా మటన్ ప్లేస్ అయింది, బాగా రైస్. నేను మటన్ ఇంతకుముందు పెళ్లి కాకముందు నేను తినటం కాదు, పెళ్ళి అయినా పని తింటానా అంటే అంత మంచి చేస్తుంది అని అర్థం. ఓవర్ యాక్షన్ చేస్తాను అనుకోకూరి, ఎందుకంటే మంచిగా చేస్తుంది కూడా చెప్పిన. వావ్, నైస్ క్రేజీ కాంబినేషన్. బలగం పొక్కలు రాలేదా? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? బలగం బొక్కలు వేపించుకురాలే. నువ్వు వేపించుకురాలేదా? నీకు నాకు లొల్లే బలగం బొక్కలు. ఏ ఉట్టి ముక్కల బొక్కలు వచ్చినాయి, బలగం బొక్కలు రావాలి. చాలయ్యా, ఇది తెల్లగలు కాదు, నీరు అంటారు దీన్ని. తీయకుంటుంది స్వీట్ గా, మంచిగా బాడీకి మంచిగా కూల్. చల్లదానం కోసం కొబ్బరి నీళ్ళు లెక్క ఉంటుంది, సేమ్ కొబ్బరి నీళ్ళు ఎట్లుంటే అట్లా ఉంటుంది ఈ బాడీ చల్లదానానికి. ఈమెకు కొంచెం హీట్ ఉంది, అయితే చల్లదానం కోసం తాగమన్నారు. సరే, 1 వీక్ ఒకసారి తాగుతున్నాం. సండే 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 సండేనే తెచ్చుకుంటే తాగుతున్నాను. అంటే ఇప్పుడు ఇది మటన్ తింటాం కదా వేడి, అట్లా కొంచెం చల్లదానం. మొత్తం మబ్బు తయారైంది. ఇది నేను జాలి కట్టిన, అంటే దోమలు ఈగలు ఏం రాకుండా, జస్ట్ గాలి మాత్రం అవుతుంది, ఇంకేం రాదు. ఇటు కూలర్ పెట్టినా, అంటే బయట నుంచి గాలి తీసుకొని ఇటు మాకు చల్లటి గాలి ఇస్తుందని. మంచిగా ఉంది ఐడియా, మొత్తం జాలి కొట్టి పరిచిన. ఇట్లా డోర్ అవసరం ఉన్నప్పుడు డోర్ తీసుకుంటాం, అవసరం అంటే మళ్ళీ డోర్ వేసి మళ్ళీ బయటకు పోతాం. అట్లా అన్నట్టు నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు. తీసుకురా బట్టలు చెప్పిన అవును అందింది, అక్కడికి వచ్చింది అవు గాడికి, మేరపడి దాకా వచ్చింది అవు. చచ్చురుకురుకురుకురుకురుకురు, మొత్తం దుమ్ములు వేస్తాంది, దుబ్బలు వేస్తాంది, మనులు వేస్తాను, మసడం లేస్తాంది, మనులు వేస్తాను, మసడం లేస్తాంది. చెప్పరా వర్షం వచ్చినట్టుంది. ఓ మై గాడ్, అక్కడ చాలా మొత్తం ఇది వస్తుంది, మొత్తం దుబ్బనే అది, ఏమి ఏర్పడలేదు ఇంట్లో. ఓహో, మొత్తం డోర్లు వేస్తానా, వేసిన ఇది కూడా వేస్తానా. అదా బాగా దుమ్మతుందా, మొత్తం డస్ట్ దుమ్మే ఏర్పడతలేదు. ఇట్లా ఫ్రెండ్స్ మాకు అవసరం ఉన్నప్పుడేమి ఇట్లా కూలో చెప్పుకొని డోర్ వేసుకుంటాం. పడుతుంది ఐదు కొంచెం కథం గట్లా గాకు ఏం రాదు. ఇది ఎక్కువ నడం మేము, అందుకోసం ఇటు పక్క ప్యాకప్ చేసినాం, ఆ పక్క నడతాం కాబట్టి. ఎందుకు నడవన్నప్పుడు మనకి ఏదైనా కానీ అవసరానికి ఉపయోగపడింది ఏదైనా వేస్టే. అన్నం తిండి అయిపోయింది, బయట మస్త్రం మస్తు గాలి వస్తుంది. ఇక బట్టలు తీసుకొచ్చి ఇంట్లో వేసి మళ్ళీ తింటాను. కరెంటు పోయింది, మొత్తం చీకటి చీకటి ఉంది మొత్తం అంతా. ఇక అయిపోయింది తినడు. మీరు కూడా నీరు రకాలు తాగాలనుకుంటే పొద్దున్న తాగాలి, ఇది మధ్యాహ్నం సాయంత్రం అట్లా తాగితే కుదరది. ఎందుకంటే పొద్దున పొద్దున 6 గంటలకు 7 గంటలకు తాగితే రిజల్ట్ ఉంటుంది, అంటే బాడీలో హీట్ తగ్గుతుంది, వేడి తగ్గుతుంది అన్నట్టు. గాలి తక్కువ అయిందా? అత్తనే ఉంది కదా. రాములో రాముల నన్ను నగం చేసింది రాములో రాముల. దీనికి విసులు ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. చెప్పులు పట్టుకపోతాను కదా, బ్యాగేట్ కూడా మీకు కదా.
అరే అక్కడ రోడ్ మీదకి వచ్చిందిరా, కొట్టుకుంటా కొట్టుకుంటా. అది ఎట్లా అవుతుందా? వా మై గాడ్, చిన్నప్పుడు ఇట్లా గాలి పడతా అంటే మేము అదేంటి తాటికమ్మలతో గిరికలు చేసుకుని ఇట్లా గాలికి పెడుతుంటే అది తుమ్మ ముళ్ళు కూర్చి ఇట్లా పెడితే గిరగిరగ తిరిగేది. ఎవరైనా వేసుకున్నారా అట్లా గిరికలు? ఫ్రెండ్స్ మబ్బు బాగా వచ్చింది, మొత్తం ఈ పక్క వచ్చింది. ఎనకాలం స్టార్టింగ్ ఇదే పని, ఇంట్లో తొడుకుతుంది బయటకు వస్తే గాలి వస్తుంది, కరెంట్ ఉండదు మన ఉండదు. ఈ మంచాలు ఇంట్లోకు బయటకు తీరక, ఇంట్లోకు బయటికి, ఇంట్లోకు బయటకి తీరక. నీ క్యూబిక్స్ ఆడచ్చా? రెడ్ కలపాలి, ఆల్రెడీ మూడు కలిసి ఉన్నాయి. నేను కలిపి ఇప్పుడు ఫ్రెండ్స్ కలిపింది. ఏం అవార్డు ఇవ్వమంటావు? గుర్రం అవార్డు ఇద్దాం, గాడిద అవార్డు. నీకు మంచి అవార్డు ఇస్తా నేను, నీకు మంచి అవార్డు ఇస్తా. నేను కలపాలా? నాకు కలపరా, ఇది ఆడరాదు నాకు. రెడ్ కలపమంటే రెడ్ కలిపింది ఫ్రెండ్స్, సపోర్ట్ కొట్టాలి అందరూ. కమాన్ క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. వీడియో తీసినానికి వచ్చిన చీరలకు మొత్తం బర్రలు ఉన్నాయి, చీరలు కట్టే ఇగో పొగన్నదన్న చీర మాతో రారా చెప్పనా ఇక్కడ అక్కడ కొడతా. పోయినసారి గ్యారెంటీ తీసిన గీ పక్కల మొత్తం లీలేవు, గ్యారెంటీ తీసి చేపలు స్టెప్ అయ్యి ఇంకేంది గుట్టకోలు చెట్టుకోవాలి. రాణి గారు అక్కడన్నాడు, వెయ్యలేం ఇక్కడ నేర్వడం అన్నారు. ఆ పోరగాళ్ళు అక్కడ కొడతారు, అరే రంగారు అక్కడ చెప్తారు పోరగాళ్ళు. అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సవే. ఘోరంగా అసలు అల్లరి ఎత్తాలు. థర్టీ సెకండ్స్ పాట కోసం ఇంత టైం, నడవండి. ఏ ఎక్కడేమన్నా మరేసిలో ఏరుకోండి, మీరే మళ్ళొస్తారు. డాన్స్ అంతా ఇట్నే చేసినావా? పాయింట్ కి మొక్కల దాకా జారింది అంటే లోపల ఇంకో పాయింట్ ఉన్నది ఫ్రెండ్స్, ఇంకో పాయింట్ ఉంది. ఇంకో పాయింట్ ఉంది, వేసుకున్నా డబుల్ యాక్షన్ ఎక్స్ట్రా వేసుకున్నాను. ఎక్స్ట్రా ఫాషన్ పోదాం. అలా ఉండనా? ఇలాంటి విషయం ఏంటంటే నేను వీడియోలు తీసుకుని బంద్ చేస్తానా, 10 కామెంట్లు మంచిగా పెడతానంటే 6 కామెంట్లు బ్యాడ్ కామెంట్లు పెడతాను. వీడియోలు తీయకుండా బంద్ చేసి ఏం చేస్తామని అంటే ఇక మా తాత ముత్తాతల కాలం నుంచి వీడియోలు తీసే బతికిందా?